నమస్తే, ఆంధ్రప్రభాకి స్వాగతం. నేను నాగేశ్వరి. హనుమంతుడిని చిరంజీవి అని కూడా పిలుస్తారు. చిరంజీవి అంటే మరణం లేని వ్యక్తి అని అర్థం. భూమిపై భౌతికంగా ఇప్పటికీ ఉన్న దైవం అని హిందువుల విశ్వాసం. నేటికీ భూలోకంలో ఉంటూ తన భక్తుల సమస్యలను వింటూ వారి సమస్యలను పరిష్కరిస్తున్నాడు. నమ్మికొలిచిన భక్తుల కోరిన కోరికలు తీరుస్తాడు. అయితే బజరంగ బలికి చిరంజీవిగా జీవించు అనే వరం ఇచ్చింది ఎవరు తెలుసా? దీనికి సంబంధించిన ఆసక్తికరమైన కథనం గురించి తెలుసుకుందాం. రామ భక్తాగ్రేసరుడు హనుమంతుడిని ఆరాధించడానికి, ఆశీర్వాదం పొందడానికి మంగళవారం అత్యంత పవిత్రమైన రోజుగా పరిగణించబడుతుంది. హనుమంతుడిని అంజనీ పుత్రుడు, పవనపుత్రుడు, సంకట్ యోచనుడు, రామభక్త హనుమాన్, బజరంగ బలి, మహాబలి వంటి అనేక పేర్లతో పిలుస్తారు. ఈ పేర్లతో పాటు హనుమంతుడిని చిరంజీవి అని కూడా పిలుస్తారు. చిరంజీవి అంటే మరణం లేని వ్యక్తి అని అర్థం. భూమిపై భౌతికంగా ఇప్పటికీ ఉన్న దైవం అని హిందువుల విశ్వాసం. నేటికీ భూలోకంలో ఉంటూ తన భక్తుల సమస్యలను వింటూ వారి సమస్యలను పరిష్కరిస్తున్నాడు. నమ్మి కొలిచిన భక్తుల కోరిన కోరికలను తీరుస్తున్నాడు. అయితే బజరంగ బలికి చిరంజీవిగా జీవించు అనే వరం ఎవరిచ్చారో తెలుసా? దీనికి సంబంధించిన ఆసక్తికరమైన కథనం గురించి తెలుసుకుందాం. పురాణాల గ్రంథాల ప్రకారం రావణుడు సీతాదేవిని అపహరించినప్పుడు శ్రీరాముడు ఆజ్ఞతో సీతాదేవి జాడ కోసం వానరులు వెతకడం మొదలుపెట్టారు. అలా వానరులు లంకలో సీతమ్మ జాడ దొరుకుంటుందని భావించి మహాబలి హనుమంతుడిని లంకకు పంపారు. మహాసముద్రాన్ని దాటి లంకలోని అశోకవనంలో ఉన్న సీతాదేవిని చూశాడు. అక్కడ శోక సంద్రంలో ఉన్న సీతాదేవితో రాముడు చెప్పిన విషయాన్ని చెప్పి సీతాదేవి కన్నీరుని తుడిచాడు. రావణుడి చెర నుంచి సీతాదేవిని తిరిగి తీసుకువెళ్ళడానికి శ్రీరామచంద్రుడు త్వరలో వస్తాడని ధైర్యం చెప్పాడు. తాను రామయ్య భంటుని, ఆయన ఆజ్ఞ మేరకే లంకకు వచ్చినట్లు చెప్పి సీతాదేవి నమ్మడం కోసం హనుమంతుడు రాముడు ఇచ్చిన ఉంగరాన్ని సీతాదేవికి బహుకరించాడు. రాముడి ఉంగరాన్ని చూసిన సీతాదేవి అప్పుడు హనుమంతుడు రాముడు పంపిన రాయబారి అని నమ్మింది. హనుమంతుని హృదయంలో రాముని పట్ల అపారమైన ప్రేమ, భక్తిని చూసిన సీతాదేవి అతని పట్ల ముగ్ధురాలైంది. రామ భక్తుడైన హనుమంతుడిని చిరంజీవిగా, మరణం లేని వ్యక్తిగా జీవించమని ఆశీర్వదించింది. హనుమంతుడికి సంబంధించిన అమరత్వం గురించి అనేక పురాణ కథలు నేటికి ప్రబలంగా వినిపిస్తూనే ఉన్నాయి. వాటికి వాటి సొంత ప్రాముఖ్యత ఉంది.